అలీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అది ఎంపీ టికెట్ నెల్లూరు నుండి ఆయన కన్ఫర్మ్ అయినట్టు కొన్ని వార్తలు అయితే రావడం చూస్తున్నాం. మరి నిజంగా అలీ గారికి నెల్లూరు నుంచి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారా లేదా, ఇస్తే ఎలా ఉంటుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అలీ ఎంపీగా నెల్లూరు నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆ టికెట్ ఇచ్చినట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, కన్ఫర్మ్ అయినట్టు కూడా చెప్పేస్తున్నారు సార్. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? వైసీపీ అభిప్రాయాలు అలాగ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అంటే వైసీపీ అధిష్టాన నిర్ణయాలు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు. ఆయన Y0 175 నినాదం ఎత్తుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ షఫుల్ చేస్తూనే ఉన్నారు. అయితే అలీ గారి అంశం గత వారం రోజులుగా వినిపిస్తుంది. ఎట్లా అంటే అలీ గారు ప్రాపర్ వాస్తవానికి రాజమండ్రిలో పుట్టి పెరిగారు కాబట్టి రాజమండ్రి అనుకునే సందర్భం ఉంది. మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో భాగంగా ఆ రాజమండ్రి టేక్ ఏదైతే ఉందో నియోజకవర్గం అది బీజేపీకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి కేటాయిస్తే కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారే అక్కడ నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే మూడు పార్టీల కూటమి కూడా బలంగా ఉంటుంది, ఇంకా ఆవిడకి తిరిగి ఉండదు అనుకున్న నేపథ్యంలో లోకల్కి స్థానికంగా లేదంటే ఎక్కడి నుంచైనా పోటీ చేయగల ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మంత్రులు కానీ అటువంటి కొద్దిమందే ఎక్కడి నుంచైనా పోటీ చేయగలిగే అవకాశం ఉంటుంది. అందులో అలీ గారు ఒకరని వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు. సో కాబట్టి స్థానికంగా రాజమండ్రి అని అనుకున్నారు. కానీ మీరు చెప్తున్న వార్తల ప్రకారం ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి, ఎందుకంటే అంతకుముందు కూడా నంద్యాల సీటు సంబంధించి కూడా ఇలాగే అలీ గారి పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఒకసారి కడప దర్గాకి కూడా ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కడపకు సంబంధించిది కూడా ఒకసారి వార్త వచ్చింది. సో ఇప్పుడు లేటెస్ట్గా నెల్లూరు అని వినిపిస్తోంది. బట్ వైసీపీ అక్కడెక్కడ షఫుల్ చేస్తాము Y0 175 అని అన్నప్పుడు ఆ 175 కూడా సీట్లు డిక్లేర్ చేసి వచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? టీడీపీ జనసేన కూటమి మరోవైపు బీజేపీ అనుకున్నప్పుడు ధైర్యంగా ముందే ప్రకటించవచ్చు కదా, అట్లా ప్రకటించట్లేదు. విడతల వారిగైనప్పుడు ప్రకటించవచ్చు కదా, ముందు ఒక 100 సీట్లకో తర్వాత 70 సీట్లకో లేదా ఎంపీ స్థానాల్లో ముందు ఒక 15 స్థానాల తర్వాత 10 స్థానాలు ప్రకటించవచ్చు కదా, ప్రకటించట్లేదు. సో ఇప్పుడు నెల్లూరులో అలీ గారి అంశం తెర మీదకి వస్తుంది. మరోవైపు సొంత వైసీపీలో సొంత పార్టీలో వేమిరెడ్డి గారి పేరు కూడా బాగా వినిపించింది. ఆయన్ని అలిగి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కూడా టీడీపీలోకి వెళ్ళారు, 2014లో పార్టీ రాలే అధికారంలోకి రాలేదు వైసీపీ. అప్పుడే వేమిరెడ్డి గారు చంద్రబాబు గారితో మంత్రణాలు జరిపితే ఆయన ముందు పార్టీలోకి రండి పని చేయండి అప్పుడు చూద్దామన్నారట. సో ఈయనకి ఇమీడియట్గా కావాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మొత్తానికి రాజ్యసభ ఎంపీగా వెళ్ళారు. బట్ ఇప్పుడు లోక్సభ అభ్యర్థిగా కూడా అడుగుతున్నారు నెల్లూరు. సో అటువంటి వ్యక్తికి తప్పించి అలీ గారికి ఇవ్వడంలో మాత్రం మరి వైసీపీ ఉద్దేశం ఏంటో, దీంట్లో రకరకాల కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకటి, వేమిరెడ్డి గారు వైసీపీ కోసం చాలా ఖర్చు పెట్టారు, చాలా కష్టపడ్డారు. అక్కడ పార్టీలో అభ్యర్థులకు కూడా తన వంతుగా నిలబెట్టి వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సపోర్ట్లు ఇచ్చారు, పార్టీకి అవసరమైన సపోర్ట్ కూడా ఇచ్చారు. అట్లా ఇచ్చిన వ్యక్తికి కూడా ఎక్కడ సరైన గౌరవ స్థానం కల్పించబడలేదు అనేది చిన్న నిర్లిప్తితో ఉన్నారు అనేది ఒక వార్త. అది ఇప్పుడు అదే వేమిరెడ్డి గారు మరలా ఇప్పుడు టీడీపీలోకి మరలా వెళ్ళబోతున్నారు అని కూడా తెలుస్తుంది. మరి టీడీపీలోకి వెళ్తే సీట్ దక్కుతుందా, సీట్ ఇస్తారా ఎవరు అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఇప్పటికే టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా సమన్వయ కమిటీలు వేసి ఏ నియోజకవర్గం నుంచి అయితే ఈ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనుకుని ఇంకా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో టీడీపీ జనసేన అలయన్స్తో పాటు బీజేపీ కూడా కలవబోతుందని మరొక వార్త. ఆల్మోస్ట్ ఆల్ 80-90% ఓకే అయిపోయిందని కూడా చెప్తున్నారు. ఈ 22 మంగళవారం బుధవారాల్లోన ప్రధాని గారు నుంచి మళ్ళీ ఫోన్ రావచ్చు, చంద్రబాబు గారు వెళ్ళొచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. అది కాకపోతే ఈ మంత్ ఎండింగ్కి ప్రధాని గారే ఆంధ్ర వచ్చే అవకాశాలు ఉన్నాయి, వైజాగ్ వస్తున్నారన్నట్టు కూడా వార్తలు కొన్ని వినొస్తున్నాయి. సో అలాగనేది బీజేపీ కూడా ఈ జనసేన టీడీపీ కూటమిలో యాడ్ అవుతుంది. అలా యాడ్ అయినప్పుడు ఇంకా కాస్త టఫ్ అవుతుంది కదా. ఈ బీజేపీ కూడా కొన్ని సీట్లు కేటాయించాలి బేస్డ్ ఆన్ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం, వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటని. లేదంటే సెంట్రల్లో ఒక పవర్ ఉండాలి, సెంట్రల్లో ఒక ఇది ఉండాలి కాబట్టి రేపు పొద్దున ఎన్డీఏ గవర్నమెంట్ మరలా వస్తే ఎన్డీఏ కూటమిలో వీళ్ళు కూడా భాగస్వామ్యం అయితే వీళ్ళకి కూడా రేపు పొద్దున కేంద్ర మంత్రి పదవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో వాళ్ళకి కొన్ని ప్రముఖ స్థానాలు బీజేపీ డిమాండ్ చేయొచ్చు, వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు నెల్లూరు
ఎవరు ఎవరు కోటాలు అవసరం ఉంటుందో కూడా తెలియట్లేదు కదా. సో అదొక టెన్షన్ ఉంది. కాబట్టి వేమిరెడ్డి గారు అడుగు టికెట్కి అలీ గారికి ఇచ్చారా, కన్ఫర్మ్ అయిందా అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ డిక్లేర్ చేయబడలేదు వైసీపీ ప్రభుత్వం నుంచి, అదే వైసీపీ పార్టీ నుంచి. బట్ మీరు అంటున్న దాని ప్రకారం చూస్తే అలీ గారు కొద్దిగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, పైగా ఎవరితోనూ కూడా ఇబ్బందులు ఏమి లేవు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి ఫ్రెండ్షిప్ే ఉంది. పార్టీల పరంగా అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఈయన ఒక పార్టీ ఆయన ఒక పార్టీ అనుకుని, కానీ మిగతా అన్ని రకాలుగా కూడా ఎక్కడ అలీ గారికి ఎవరితో కూడా పెద్దగా ఇష్యూస్ ఉండవు ఇండస్ట్రీలు కూడా మీరు గమనిస్తే. సో అట్లాంటి వ్యక్తి కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చే, ఎక్కడి నుంచైనా పోటీ చేయించే ఇలాగా వైసీపీ ఆలోచిస్తే కనుక ఆయన కూడా సిద్ధమే. ఆయన చెప్పారు కదా పార్టీ అధిష్టానం డిసైడ్ చేసుకుంటే నిర్ణయం తీసుకుంటే నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమే అన్నట్టు కూడా చెప్పారు అలీ గారు. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బిజినెస్లు కానీ యాక్టింగ్లో కానీ లేదంటే మరొక వ్యవహారాల్లో ఉన్నా రాజకీయాల్లోకి రావాలి, సేవ చేయాలి, లేదంటే పార్లమెంట్కి వెళ్ళాలి, అధ్యక్ష అని అనాలి అని లాంటి కోరికలు కొన్ని కొన్ని ఉంటాయి. సర్వీస్ చేయాలని మనం పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలి అని ఉంటాయి. సో అట్లాంటి బాబుతు ఉన్నప్పుడు వీనికి కూడా రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఆల్రెడీ, సమ్ మైనార్టీ వింగ్కు మైనార్టీ సెల్కు ఏదో మైనార్టీ పోస్ట్ ఏదో ఇచ్చినట్టు, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్టున్నారు వైసీపీ తరఫున అలీ గారికి. కాబట్టి ఆయన పోటీ చేస్తారని వార్త వస్తుంది. బట్ నెల్లూరు టికెట్ మీద చాలామంది ఆశిస్తున్నారు వైసీపీలో కూడా. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఆశించారనే టాక్ వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఆయన నర్సరావుపేటకు తీసుకెళ్లారు. బట్ వేమిరెడ్డి గారు ఒకరు, ఆ తర్వాత ఇప్పుడు అలీ గారి పేరు వినిపిస్తుంది. చూద్దాం అంటే వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయంటే షఫుల్ చేసి ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తే గెలుస్తారనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే మొన్న ఉండవల్లి అనుకుమార్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ గారు ఇక్కడ అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓడిపోయారు, బట్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మార్చినా ఓడిపోతారు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మార్చినా ఓడిపోతారు అనే దాన్ని పూర్తి స్థాయిలో మార్చకుండా కొన్ని కొన్ని మేజర్ పాయింట్లు మార్చి మరలా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వెళ్ళి వెనక్కి తెలిసి బుజ్జగించి వాళ్ళనే పెట్టేలా ఆలోచన కూడా వైసీపీ కొంత చేస్తుందన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న మంగళగిరి ఎమ్మెల్యే మరలా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ బ్యాక్ టు వైసీపీ. సో ఇటువంటి కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీకి పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు మార్చుతుందా, కేవలం మొదటి నుంచి చెప్తున్న 90 ఎమ్మెల్యే స్థానాలు అలాగే 20 ఎంపీ స్థానాలకు గాను ఒక మ్యాక్సిమం 15 స్థానాలే మార్చి మిగతా మళ్ళీ పాత వాళ్ళకి రిఫర్ చేసేలాగా ఆలోచిస్తుంది అనేది ఇంకా తెలియదు. బట్ మొత్తం మీద అలీ గారు లాంటి వ్యక్తులు అలాగే విజయసాయిరెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎక్కడి నుంచి పోటీ చేసినా కొంత ఇది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఆయన తర్వాత అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు కదా వాళ్ళు. సో ప్రజలకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తులు కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. బట్ నెల్లూరు మీద ఎక్కువ పోటీ అభ్యర్థుల పోటీ ఎక్కువ ఉంది. అది పూర్తి స్థాయిలో అలీ గారు కన్ఫర్మ్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. వార్తల్లో వస్తే వచ్చిండొచ్చు, కానీ నేనైతే రాజమండ్రి పురంధరేశ్వర గారి మీద పోటీ చేయొచ్చు అని అనుకుంటున్నాను. పైగా అలీ గారిది కూడా రాజమండ్రి కాబట్టి. బట్ నెల్లూరు అనేది నాకైతే డౌటే. బట్ దానికి బలమైన సమాచారము, క్యాండిడేట్స్ డిక్లేర్ చేసి లిస్టు అవుట్పుట్ అదే బయటకు వచ్చేంత వరకు కూడా వైసీపీ నుంచి మనది నిర్ధారించుకోవడం చెప్పలేం. సార్ రాజమండ్రి అంటే మరి పురంధరేశ్వర్ గారు పైన పోటీ చేయాలి. మామూలుగా ఎంపీ ఎలక్షన్స్ అన్నప్పుడు ఇండియా లెవెల్లో చూస్తారు అక్కడ బీజేపీ పార్టీ నుంచి, కాబట్టి వాళ్ళ మద్దతుదారులు అటు పురంధరేశ్వర్ గారి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. మరి అలీ గారికి అక్కడ గెలిచేంత ఇది ఉందంట? అదే స్థానికమైన అభ్యర్థి అనే ఒక చిన్న పాయింట్. అలీ గారు ఆయన చిన్నతనంలో వాళ్ళ ఫాదర్ ఒక టైలర్గా ఉండేటప్పుడు రాజమండ్రిలోనే ఉండేవారు. రాజమండ్రిలోనే మ్యాక్సిమం ఆయన చదువుకుంటూ కూడా చాలా తక్కువ, బట్ అక్కడే ఉండేవారు మదరు పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా అని చాలా సందర్భంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. సో స్థానికుడు అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా స్థానికుడు. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే షఫుల్ చేసేటప్పుడు కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎట్లా అంటే ఎక్కడుండో వీడు మా మీద పెడితే మేము వీడు ఓటేయాలా, వీడు మా జిల్లావాడే కాదు, వీడు మా ఊరోడే కాదు అనే ఫీలింగ్స్ ఈగోస్ చాలామంది ఓటర్లకు ఉంటుంది. అది కాదు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈయన మన స్థానికుడే, పర్లేదు ఎక్కడ వాడే కదా ఓకేలే అని కొంత ఫేవరిజం ఉంటుంది కదా. కాబట్టి సినిమాకి సంబంధించిన నటుడు కాబట్టి అవ్వచ్చు అని ఒక చిన్న ఇది. మరోవైపు పురంధరేశ్వరి గారు కూడా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆవిడే, ఇంటరామర్ గారు అమ్మాయి కాబట్టి. సో రేపొద్దున క్యాన్వాసింగ్లో కూడా ఈ ఫేవర్గా ఎవరినైనా తీసుకొచ్చారనుకోండి సినిమాకి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన కానీ బీజేపీకి సంబంధించిన కానీ జనసేన సంబంధించిన, అక్కడ అలీ గారికి పోటీగా వెళ్ళి పెట్టినట్టు ఉంటుందన్న ఆలోచన, మరి ఇంకా ఇతర ఆలోచనలో తెలియదు కానీ పురంధరేశ్వర గారికి అక్కడ నుంచి కన్ఫర్మ్ అంటున్నారు. ఒకవేళ అలాగానైతే ఇంకా ప్రత్యామ్నాయం ఇంకేం లేదు.
అలీ గారు ఒక్కరే కనిపిస్తున్నారు. స్థానికుడు పైగా ఎంతో కొంత ఎవరితో కూడా వివాదాలు ఇవి లేని వ్యక్తి కాబట్టి ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. సో అందుకు రాజమండ్రి అయితే బెటర్ అని నా ఫీలింగ్. బట్ నెల్లూరు అనే వార్తలు కూడా చెప్పలేము. వైసీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటా అన్నారు కాబట్టి ఒక నెల్లూరు అయితే నెల్లూరు, నంద్యాల అయితే నంద్యాల, రాజమండ్రి అయితే రాజమండ్రి వేయించి అలీగారు పోటీ చేయొచ్చు. ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంది కాబట్టి ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.